హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పనస తొనలు తిన తర్వాత మనం గింజలు పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఆ పనస గింజలతోటి మనం రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఈరోజు నేను పనస గింజలతోటి స్వీట్ తయారు చేస్తున్నానండి. ఇప్పుడు పనస గింజలు ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇందులో ఈ గింజలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తున్నానండి. ఇది బాగా వేడిగా ఉన్నాయి కదా, ఇవి పూర్తిగా చల్లారేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇది మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు దీని పైన ఉన్న తొక్క తీసేసుకుంటున్నానండి. ఈ పైన మనకి బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది కదా, ఆ పార్ట్ ఉన్నా పర్వాలేదు, కానీ పైన లేయర్ కొంచెం గట్టిగా ఉంటుంది, ఆ తొక్క వరకు తీసేసుకోండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మనం మిక్సీలో వేసుకున్నప్పుడు ఈజీగా క్రష్ అవ్వడం కోసం ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో మనం కట్ చేసుకునే ముక్కలన్నీ వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన వాటర్ కాక ఇంకా కొంచెం యాడ్ చేశానండి, అవసరాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 1/4 కప్పు బెల్లాన్ని ఇలా సన్నగా తురిమి తీసుకున్నానండి. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని మనం జస్ట్ మరగనివ్వాలంతే. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి, తర్వాత దీన్ని నేను వడకట్టుకుంటాను. బెల్లంలో డస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందు ఇలా కరిగించుకొని అది కరిగిన తర్వాత మనం ఏ పాత్రలో అయితే స్వీట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్లోకి వడకట్టుకుంటున్నానండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాలు ఇలా బెల్లాన్ని బాగా మరగనివ్వాలి. ఇక్కడ మనం తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. చూడండి, కొంచెం సేపటికి ఈ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవటానికి మన 2 ఫింగర్స్ మధ్యలో ఈ గరిటని జస్ట్ అలా టచ్ చేసి ఇలా అన్నట్లయితే మనకు ఒక తీగ సాగినట్లు వస్తుంది కదా. సో మనకి తీగ పాకం వచ్చినట్లే. ఇప్పుడు ఇందులో 1 స్పూను యాలకల పొడి వేసుకుంటున్నాను. అలాగే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను కొంచెం పుచ్చగింజలు, బాదం పప్పు వేసుకున్నాను. జీడిపప్పు తీసుకున్నట్లయితే కొంచెం నేతిలో రోస్ట్ చేసిన తర్వాత తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పనస గింజల పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇది మొత్తం మిక్స్ చేసుకునే వరకు నేను ఫ్లేమ్ ఆఫ్ చేశాను. మొత్తం ఇలా మొత్తం ఆ పాకంలో ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇలా కలుపుకునేటప్పుడు ఎక్కడైనా కొంచెం ప్యాన్ కతుక్కుంటున్నట్లు అనిపించినట్లయితే మధ్య మధ్యలో 1 స్పూను నెయ్యి చొప్పున యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేశానండి. ఈ నెయ్యి అంతటిని కూడా అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. కొంచెం సేపటికి ఇది మనకి ఇలా దగ్గరగా వచ్చేటప్పటికి మనము యాడ్ చేసిన నెయ్యి అంతా కూడా లైట్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ స్వీట్ కూడా ప్యాన్కి అతుక్కోకుండా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా మనకి బాగా దగ్గరగా వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా మనకి రెడీ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈలోపు మనము 1 ప్లేట్కి కానీ లేకపోతే 1 బౌల్కి కానీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అలా నెయ్యితోటి గ్రీస్ చేసి పెట్టుకున్నానండి. మనం ఈ స్వీట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇది అందులో వేసుకొని దీన్ని పలచగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. కావాలనుకుంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ కూడా చేసుకోవచ్చు. నేను పైన లైట్గా కొంచెం బాదాము బాగా కట్ చేసుకొని ఆ సన్నగా పీసెస్ యాడ్ చేశాను. దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని 1/2 గంట సేపు పక్కన పెట్టేద్దామండి. ఇది బాగా వేడిగా ఉంది కదా, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, ఇదంతా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. పనస గింజలతోటి మనం స్వీట్ ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా చాలా బాగుంటుంది, ఇంకా చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.